ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది నవంబర్ ఒకటినే కాబట్టి ఆ రోజునే చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు మంత్రి పేర్ని నాని. అయినా గత 5 ఏళ్లు దీక్షల పేరుతో కోట్లు వృధా చేసిన టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న పేర్ని నానితో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినం జరపాలి, ఘనంగా జరపాలని మీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రాష్ట్రం విభజన జరిగింది జూన్ 2న కదా అనేది తెలుగుదేశం కానీ చంద్రబాబు కానీ ఆ రోజు ప్రభుత్వం ఆ రోజు నిర్వహించినటువంటి పరిస్థితి. మీరు ఎందుకు నవంబర్ 1న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు? జూన్ 2 అనే వాదన జరుగుతుంది, దీనిపై మీరేమంటారు? ఈ జూన్ 2కి రాష్ట్రం విడతకి కారణం ఎవరు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు. 2009 ఎలక్షన్స్లో ఆయన ఏం చెప్పాడు? పెద్ద మేధోమదన కమిటీ అని తన తరపున కొంతమంది నాయకుల్ని తన ముందు మాగదలు వేసుకుని ఒక రిపోర్టు తీసుకుని తెలంగాణ విడిపోవాలి, మేము రాగానే విడగొడతామని చెప్పని కేసీఆర్తో సీట్లు పంచుకుని రాష్ట్రం విడగొడతామని చెప్పినవాడు, కేంద్రానికి లెటర్ రాసిన వాడు ఎవడు, ఉత్తరం రాసింది ఎవరు ఈ రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పని? రోసయ్య గారి అధ్యక్షతన ఒక అభిప్రాయ సేకరణ కమిటీ వేస్తే ఆ కమిటీకి వెళ్ళి మీరు లెటర్ ఇచ్చింది ఎవరు రాష్ట్రాన్ని విడగొట్టమని? అసెంబ్లీలో రోసయ్య గారిని ఛాలెంజ్ చేసింది ఎవరు? ఎస్, నువ్వు తీర్మానం పెట్టి నేను ఆమోదిస్తాను రాష్ట్రాన్ని విడగొడతామని చెప్పింది ఎవరు? ఇన్ని చేసి ఆయన ఇన్ని పాపాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని విడగొడతా కారణమైంది ఆయన అని చెప్పి, ఇవాళ రాష్ట్రం విడిపోయింది కాబట్టి అని నవనిర్మాధ్యక్ష ఏం చేశాను? ఆమె కోట్ల డబ్బుని ప్రజాధనాన్ని దోచుకుని దుర్వినియోగం చేసి షో కార్యక్రమాలు చేశారు. బెంజ్ సెంటర్లో కుర్చీలేసి మీటింగ్ ఏంటండి? నవ్వుతూ నవ్విపోతారు. మొత్తం అది జాతీయ రహదారి ఏంటి? పైనుంచి కలకటా పైనుంచి లారీలు వస్తుంటే, ఇటేమో ఈ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ నుంచి లారీలు వస్తుంటే ఈయన మధ్యలో కుర్చీలేసి కూర్చుని ఎంతమందికి ఇబ్బంది పెడతాడు? పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా మద్రాసు రాష్ట్రం నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది నవంబర్ 1వ తారీఖున. ఆ మహనీయుడు ఆత్మత్యాగాన్ని, ఆ మహనీయుడు ఆత్మతర్పణ్ణి నివాళులర్పిస్తాకి పొట్టి శ్రీరాములు గారికి ఆ త్యాగం, ఆయన ప్రాణాన్ని బలిపెట్టి ఆయన ఆత్మతర్పణ చేసుకుని రాష్ట్రాన్ని విడగొట్టాడు మద్రాసు రాష్ట్రం నుంచి. 2వ పౌరులుగా మనం బతుకుతాం, మద్రాసీలుగా బతుకుతున్న మన్ని తెలుగువాడని చెప్పని మనకి గర్వంగా తిరిగేదానికి అవకాశం కల్పించిన వాడు పొట్టి శ్రీరాములు గారు. ఆ మహనీయుడు త్యాగాన్ని గుర్తు చేసుకుంటాక ఆయన ఘనమైన నివాళులర్పిస్తాకి నవంబర్ 1వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయబోతుంది. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే నవంబర్ 1న మన రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూనే నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ఏదైతే జూన్ 2న చంద్రబాబు ఈ రాష్ట్ర విభజనకి చంద్రబాబు టీడీపీ నేతల కారణం కనుక అనవసరమైనటువంటి ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేస్తూ దీక్షల పేరుతో హడావుడి చేశారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానిస్తున్నారు. కెమెరామెన్ సురేందర్తో నారాయణ, టీవీ 9 అమరావతి సెక్రటరేట్ నుంచి.